పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒంగోలు నగరంలో 49వ డివిజన్ 60 అడుగుల రోడ్డులో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు వైసీపీ నాయకులు అంగరేకుల గురవయ్య కుందూరు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో బియ్యం కూరగాయలు సేమియా పంచదారతో కూడిన రంజాన్ తోహఫా కిట్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం నాయకులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ మాసంలో దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని ఖురాన్ బోధనలో మానవత్వంతో ప్రేమ అనురాగాలతో సేవాభావంతో ఉండాలని ప్రత్యేకంగా రంజాన్ మాసం పేదవారికి సహకారాన్ని అందించాలన్న స్ఫూర్తితో వైసీపీ నాయకులు రాష్ట్ర మంత్రి బాలినేని ఆదేశాల మేరకు రంజాన్ తోహఫా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలినేని వెంకటేశ్వర రెడ్డి, వేమూరు మాలాద్రి, చుండూరు రవి, నాగేశ్వరరావు, మిత్రనాలు చెన్నయ్య, ఎస్కే గౌస్ బాషా, గాలం సుబ్బారావు, గుమ్మ బాలయ్య, ఎర్రావల శ్రీనివాస్ యాదవ్ స్థానిక ముస్లిం మహిళలు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని పెనిమిశ్వరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన వార్డు నాయకులు, కార్యకర్తలు, సత్యబాలన్ సిబ్బంది, ఈ మన వాలంటీర్లు, రంజాన్ తోహఫా ఏదో నా చేతనైన కాటుక నేను ఎత్తున్నాను. అంగిరేకుల గురవయ్య గారు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అందరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోహఫా గురవయ్య ద్వారాగా అందరము ముస్లిం సోదరులందరికీ ఇస్తున్నాడు. ముసలి గురవయ్యకు ఇడున్న అభిమానులకు, నిజ బాలినేని వైసీపీ కార్యకర్తల అభిమానులకు విలేకరులు అందరికీ అట్లా చెప్తున్నాం. ముస్లింస్కి తోహఫా ఇచ్చారు, ఎన్నో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి సిస్టమ్కి తర్వాత చాలామందికి ఇచ్చేస్తూ ఉన్నారు. బాలినేని ఈయన గురవయ్య గారు, అంగీకుడు గురవయ్య. తర్వాత వాసనకి, మినిస్టర్ గారికి, పవిత్రరెడ్డికి, ముస్లిం సోదరులందరికీ బాలినేని శ్రీనివాసరెడ్డి నాయన వెంకటేశ్వర రెడ్డి గారికి ముస్లిం సోదరుతో చాలా అనుబంధం ఉండేది. 1974లో కాసిం సాహిబ్ గారు ముఖ్య టౌన్ లీడర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు, కాసిం సాహిబు, మన రొండా నారపరెడ్డి గారు, జానీ గారు, వేమూరు లక్ష్మణ గారు, కన్నయ్య గారు, వీళ్ళంతా ముస్లిం సోదరులను ఎంతో జాగ్రత్తగా చూసి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని కూడా కాసిం సాహిబ్ని చేశారు. గట్టిగా మనం చేయలేకపోయినా ఎంతో కొంత మన అంకిత భావాన్ని, మన సాటి సోదరుల్ని, మన అంకిత భావాన్ని మనం తెలపాలి. జాతీయ జెండాలో మూడు రంగులు ఎలా కలిసి ఉంటాయో మనం కూడా అలాగే కలిసి ఉండాలి, కలిసి ఉన్నాము అని ఒక తెలపటం కోసం బాబాయ్ ఆధ్వర్యంలో ఓ చిన్న ప్రోగ్రాం. వాటిలో అంగరేకుల గురవయ్య గారి నాయకత్వంలో రంజాన్ తోహఫా ఇవ్వబడుతూ ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ముస్లింస్కు, సచివాలయ మరియు వాలంటీర్ల వ్యవస్థ అందరికి కూడా బాగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా కానుకగా ఈ రంజాన్ తోహఫా ఇవ్వటం సంతోషదాయకం.